హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ ఉప్మా రవ్వ పెరుగుతో వడలు ఎలా తయారు చేయాలో చూద్దాం ఇలా తయారు చేసుకోండి చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి వడలు ఇలా ఒకసారి వెరైటీగా ట్రై చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేయండి ఉప్మా రవ్వ పెరుగు వడలకు కావాల్సిన పదార్థాలు ఉప్మా రవ్వ కప్పు పెరుగు ముక్కలు కప్పు ఆయిల్ డీ ఫ్రై సరిపడా కరివేపాకు పచ్చిమిర్చి రెండు అల్లం ముక్క సోడా ఉప్పు సాల్ట్ కట్ చేసుకున్న ఆనియన్స్ హాఫ్ కప్పు జీలకర్ర హాఫ్ స్పూన్ కొత్తిమీర ముందుగా మనం ఇలాంటి కట్టర్ తీసుకోవాలి చాక్టైనా కట్ చేసుకోవచ్చు నేను ఇప్పుడు ఈ కట్టర్లో వేస్తున్నాను పచ్చిమిర్చి అల్లం ముక్కలు వేసుకొని ఇది మూత పెట్టేసి ఇలా లాగుకుంటే సన్నగా కట్ అయిపోతాయి లోపల ఎంత ఇలాగా కట్ అవుతాయి ఇలా కట్ అయిన తర్వాత కరివేపాకు కొత్తిమీర వేసి మళ్ళీ ఒకసారి ఇలా చేసుకోవాలి చాక్తో అయినా ఇలా కట్ చేసుకోవచ్చు నేను కట్టర్లో వేస్తున్నాను ఇప్పుడు మనం చూడండి చాలా ముక్కలు ముక్కలుగా అయిపోయింది సన్నగా ఇప్పుడు మనం ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్ తీసుకోవాలి అందులో ఒక కప్పు ఉప్మా రవ్వ వేసుకోవాలి ముక్కాలు కప్పు పెరుగు వేసుకొని వేసుకున్న తర్వాత హాఫ్ స్పూన్ సోడా ఉప్పు రుచికి సరిపడా సాల్టు వేసుకోవాలి మనం కట్టర్లో వేసుకున్నాం కదా సంత ముక్కలు అయ్యాయి కదా అవి అవి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత కలుపుకున్న తర్వాత హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి వాటరు వేయనస వేయనవసరం లేదు ఎందుకంటే పెరుగు వేస్తున్నాం కదా అందువల్ల వాటరు అవసరం లేదు ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి మూత పెట్టేసి ట్వంటీ మినిట్స్ అయ్యింది ఇప్పుడు మనం వడలు వేసుకోవచ్చు స్టవ్ వెలిగించుకోవాలి బాండీలు పెట్టుకొని డ్రీ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి కాగనివ్వాలి ఆయిల్ ఆయిల్ కాగిన తర్వాత ఇప్పుడు మనం ఒక కవర్ తీసుకోవాలి ఇంత చెమ్మ చేసి ఇలా ఉండలా చేసి వడతట్టుకోవాలి మధ్యలో హోల్ పెట్టి వేసుకోవాలి ఇలా వేసుకోవాలి అన్ని వడల్ని అలాగే వేసుకోవాలి చాలా ఈజీగా నిమిషాల్లో గారెలు రెడీ చేసుకోవచ్చు ఉప్మారవ్వ పెరుగుతో చాలా టేస్టీగా ఉంటాయి చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి వడలు ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా ఈజీగా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు వన్ సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్కి తిప్పించుకోవాలి చూడండి వడలు రెడీ అయిపోయాయి ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసుకున్నాం చూడండి ఫ్రెండ్స్ చాలా ఈజీగా సింపుల్గా తక్కువ సమయంలో ఉప్మా రవ్వ పెరుగుతో వడలు తయారు చేసుకోవచ్చు చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి ఒకసారి ఇలా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేయండి